Hello, hello everyone. Hello everyone, happy Monday. 3:30కి లైవ్ చేస్తున్నాను అనుకోద్దు. సో మంచి ఎమరల్డ్ బీట్ కలెక్షన్ స్టాక్ అయిందండి. సో ఫ్లాగ్ పోల్ ఇన్ని రోజులు మనము డైమండ్ రెప్లికా ఇంట్రడ్యూస్ చేసాం కదా, సో ఇప్పుడు ఫ్లాట్ పోల్కీ రెప్లికా మోజనైట్ స్టోన్ తోని అనమాట. ఎగ్జాక్ట్ మీకు పోల్కీ లాగానే ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ 916 బిఐఎస్ హాల్మార్క్ 22 క్యారెట్ జ్యువెలరీ అండి. షూర్ షూర్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ అస్ వెల్. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ పీస్. సో ఇవన్నీ ఏంటంటే ఎమరల్డ్ బీట్స్ కాంబినేషన్తో ఇప్పుడు రైట్ నౌ కొంచెం ఎమరల్డ్స్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. సో వీ హ్యావ్ డిసైడెడ్ మంచి ఎమరల్డ్ బీచ్ కలెక్షన్ తోని వీల్ ఇంట్రడ్యూస్ అని. సో ఒక 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 స్టాక్స్ తయారు చేయించాము. సో ఈ పీస్ చూడండి, ఈ ఎగ్జాక్ట్ పీస్ వచ్చేసి మనకి 62 గ్రామ్స్ అండి. క్లియర్గా చూపిస్తాను, ఈ పీస్ వచ్చేసి మనకి 62 గ్రామ్స్. లాకెట్ అమ్మవారు వచ్చారు అండ్ ఇటు పీకాక్ ఫ్లవర్స్ వచ్చి ఇది 62 గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చింది. మ్యామ్ ఐఎమ్ డూయింగ్ దిస్ రైట్ నౌ ఫ్రమ్ కొత్తపేట్ బ్రాంచ్ బట్ సిమిలర్ కలెక్షన్ ఇస్ గోయింగ్ టు బి రీస్టాక్డ్ ఇన్ ఆల్ ద 4 బ్రాంచెస్. సో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఇలాంటి కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది. సో దిస్ పీస్ ఇస్ ఎగ్జాక్ట్ 62 గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండి. సో ఇక్కడ అమ్మవారు వచ్చారు కదా, నెక్స్ట్ పీస్ చూపిస్తాను. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ పీస్, ఇది వచ్చేసి కొంచెం హెవీ వెయిట్, 80 గ్రామ్స్. ఇది వచ్చేసి 80 గ్రామ్స్ అండి. లాకెట్ చూస్తే చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్తోని వచ్చింది. సమ్వన్ షుడ్ వేర్ ద జ్యువెలరీ టు నో ద లుక్. డెఫినెట్లీ మ్యామ్, ఒక నెక్ తీసుకురా. సో ఇది వచ్చేసి మనకి లాకెట్ చూడండి, షేప్ ఎంత డిఫరెంట్గా వచ్చి ఇక్కడ సైడ్కి ఎలిఫెంట్స్ వచ్చాయి. నేను ఒక నెక్ కేస్ చూపిస్తాను. సో మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో వెరీ డిఫరెంట్ డిజైన్, యూజువల్ హారాలు షేప్లో కాకుండా మనకి ఈ షేప్ చాలా డిఫరెంట్గా అండ్ ఒక్కటి పెట్టుకున్నా బాగుంటుంది. దీస్ ఆర్ ఆల్ ట్రెండీ కలెక్షన్ మ్యామ్. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది బట్ ఆ యూనిక్నెస్ అండ్ ఎక్స్క్లూసివిటీ ఉంటుంది. సో ఈ పీస్ చూసేసరికి మనకి అరౌండ్ 80 గ్రామ్స్ ఉంది. ఫినిష్ కొంచెం రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుంది. దిస్ వన్ విల్ కమ్ ఇన్ రోజ్ గోల్డ్ ఫినిష్. వెరీ మచ్ ట్రెండీ, యునిక్. ఇప్పుడు కొంచెం ఎమరల్డ్స్ ట్రెండింగ్గా ఉంది. పోస్ట్ అంబానీ వెడ్డింగ్ చాలా ఎమరల్డ్స్ డిమాండ్ ఎక్కువైంది. కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇట్లా ఫ్లాట్ పెద్ద స్టోన్స్. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఎమరల్డ్స్ డామినేటింగ్గా ఉండి ఈదర్ ఇట్ కుడ్ బి బీచ్ ఆర్ స్టోన్ అనమాట. ఇది ఈ పీస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. బట్ ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ అండి 86 గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. మనకి ఇది సెంటర్ ఎమరల్డ్ వచ్చేసి రియల్ ఎమరల్డ్ అండి, అన్ని రియల్ స్టోన్స్. ఇది వచ్చేసి మనకి మోజనైట్స్లో వస్తుంది కానీ బిక్కట్ మోజనైట్స్ ఎగ్జాక్ట్ మనకి పోల్కీ రెప్లికాలో ఉంటుంది. సో మనకి పోల్కీ సెట్ రెప్లికాలో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా రావచ్చు, అట్ ద సేమ్ టైం యూనిక్గా రావచ్చు. సో ఈ పీస్ వచ్చేసి మనకి అరౌండ్ 86 గ్రామ్స్ ఉంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నాకు ఈ డిజైన్లో నచ్చింది ఈ పర్ల్స్. సో ఈ పీస్ వచ్చేసి 86 గ్రామ్స్ అండి. నెక్స్ట్ చూపిస్తాను ఇంకొకటి బ్యూటిఫుల్ రామ్ పరివార్ హారం, మళ్ళీ కొంచెం ఎమరల్డ్స్ లైన్తోని. సచ్ బ్యూటిఫుల్ పీస్ ఇది చూడండి, రామ్ పరివార్ హారం. ఇంత క్లియర్గా బొట్టు వచ్చి ఆ బొట్టు మీద రామ్ పరివార్ రావడం. అంటే యూజువల్గా మనం చూసింది ఏంటంటే గోల్డ్ మీద చెక్కడం ఉంటుంది కదా, బట్ ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాక్ట్ ఫినిషింగ్ రామ్ పరివార్ ఎగ్జాక్ట్ ఇంత క్లియర్గా ఉంది చూడండి. మళ్ళీ దాని చుట్టూ సర్కంఫరెన్స్లో మనం సీజర్స్ ఇచ్చాం. సో వెరీ ప్రిటీ పీస్. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అండి, 109 గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ మనకి 5 నుంచి 6 గ్రాములు బ్యాక్ చైన్ ఉంటుంది. సో ఈ పీస్ నాకు చాలా నచ్చింది. దీనిపైన మనం డైమండ్ చోకర్ పెట్టినా, చిన్న ఏదైనా సీజర్ నెక్లెస్ లేకపోతే నక్షి నెక్లెస్ పెట్టుకున్నా దేనికైనా గోల్డ్కి మ్యాచ్ అవుతుంది, స్టోన్స్కి మ్యాచ్ అవుతుంది. సో ఈ పీస్ వచ్చేసి 109 గ్రామ్స్. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ పీస్ అండి, ఇది వచ్చేసి అరౌండ్ 86 గ్రామ్స్లో వచ్చింది.
ఇది మనకి అరౌండ్ 86 grams లో రాణి హారం లాగా బ్రాడ్ హారం వచ్చి వచ్చింది. ఈ పీస్ వచ్చేసి మనకు అరౌండ్ 86 grams. లాకెట్ వచ్చేసి చూడండి ఇలా. సో వెరీ ప్రిటీ, యునో పీసెస్ లైక్ దిస్ యూజువల్గా యూ హ్యావ్ సీన్ నక్షి హారాలు, గోల్డ్ హారాలు చూసారు, డైమండ్ హారాలు చూసారు, ఇట్లా సంథింగ్ యూ గో విత్ ఫ్యూజన్ జ్యువెలరీ. ఇప్పుడు ఈ రైట్ నౌ ఈ సీజన్ ట్రెండింగ్ ఇది. సో ఈ పీస్ వచ్చేసి మనకు అరౌండ్ 86 grams అండి, అరౌండ్ 86 grams మనకి పీస్ వచ్చేస్తుంది. ఇంకొకటి అసలు షో స్టాపర్ పీస్ చూపిస్తా. అసలు ఇది ఆర్డర్ మీద చేయించామన్నమాట, సో మళ్ళీ బాగుంది అని స్టాక్కి తెప్పించాము. ఇది వచ్చేసి 109 grams అండి. సో ఇవన్నీ బిక్కట్ మోజనైట్స్. ఏ రోజు వచ్చినా ఇవన్నీ స్టోన్స్ మీద మీకు 65% బైబ్యాక్ వాల్యూ ఉంటుంది, ఎక్స్చేంజ్ వాల్యూ. బీడ్స్కి కానివ్వండి, పర్ల్స్కి కానివ్వండి, ఎమరల్డ్స్కి కానివ్వండి, దేనికైనా. సో మీకు ఎలాంటి లాస్, గోల్డ్కి 100%, స్టోన్కి 65% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. సో ఈ పీస్ వచ్చేసి మనకి ఇవన్నీ మోజనైట్స్ అండి, పోల్కి కాదు. ఇది వచ్చేసి అరౌండ్ 108 grams. సో 108 grams ఇప్పుడు ట్రెండింగ్గా పెళ్ళిళ్ళలో ఓన్లీ ఇలా ఒక హారం, ఎక్స్క్లూజివ్ హారం పెట్టుకొని దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సెట్. అప్పట్లో లైక్ మొత్తం జ్యువెలరీ మొత్తం సెట్ చేసేవాళ్ళం కదా, వడ్డానం, నెక్లెస్, హారం. ఇప్పుడు రైట్ నౌ కొంచెం యునీక్గా ట్రెండీగా కావాలి అంటే ఓన్లీ ఇలా పెద్ద హారం పెట్టుకున్నా బాగుంటుంది. సో ఇది వచ్చేసి అరౌండ్ 109 grams అండి. ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను. ఇది వచ్చేసి అరౌండ్ 101 grams. ఇందాక ఏంటి మనకి ఎలాంటి దేవుడు, గాడ్, గాడెస్ లేకుండా కదా, ఇది సచ్ బ్యూటిఫుల్ పీస్ టు సీ అండి. దిస్ వన్ ఇస్ అరౌండ్ మళ్ళీ మనకి అరౌండ్ 100 grams ఉంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. ఇక్కడ మీరు చూస్తే లాకెట్లో అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి అటు చుట్టూ చూడండి, లీవ్స్ వచ్చి మనకి స్టోన్స్ వచ్చాయి, కిందేమో ఎమరల్డ్ బీడ్స్, పర్ల్స్ వచ్చాయి, ముత్యాలు వచ్చాయి. లుక్ దూరం నుంచి చూస్తే ఇలా ఒక ఫ్లవర్, ఒక మోజనైట్, ఒక ఫ్లవర్, ఒక మోజనైట్. అసలు ఎంత ట్రెండీ, నాకు చాలా నచ్చింది కలెక్షన్. సో ఈ పీస్ వచ్చేసి అరౌండ్ 101 grams అండి. ఈ ఫ్లవర్స్ సచ్ బ్యూటిఫుల్లీ మేడ్ అండ్ ఇంట్రికేట్ డిజైనింగ్ ఉంది. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఇవ మండే కూడా వదిలిపెడతలేదు అనుకుంటుర్రా. ఇంకొక పీస్ అండి, ఇది వచ్చేసి 90 grams ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్, టూ లైన్స్. ఇప్పుడు కొంచెం టూ లైన్స్ ట్రెండింగ్గా ఉంది. టూ లైన్స్ ఉంటే ఏంటంటే మనం నెక్లెస్ పెట్టుకోకపోయినా ఇది ఈ పార్ట్ అంతా నిండుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఇవ్వలేదు లాకెట్లో, పైన ఒక్కటి అమ్మవారు ఇచ్చాం చిన్నగా, అండ్ సెంటర్ లాకెట్లో రూబీ వచ్చి ఎమరల్డ్స్ వచ్చాయి, మనకి ఎమరల్డ్ బీడ్స్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి. సో టోటల్ లుక్ వచ్చేసి ఇది, ఇది అరౌండ్ 90 grams ఉంది. సో ఏ కలర్ శారీకైనా మ్యాచ్ అయ్యే విధంగా ఉంది ఈ కలెక్షన్ రైట్. ఇంకొక పీస్ చూపిస్తాను, ఇది అరౌండ్ 59 grams అండి. దిస్ ఇస్ ఆల్సో ఇన్ మోజనైట్. అన్ని మోజనైట్, 22 క్యారెట్ కలెక్షనేనండి. ఇది వచ్చేసి మనకి 60 grams ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. ఈ సెంటర్ ఎమరల్డ్ చూడండి, బ్యూటిఫుల్, భలే అందంగా ఉంది. మూవింగ్ ఆన్ టు అదే దాంట్లో, కొంచెం హెవీగా కావాలి ఎమరల్డ్ సెంటర్లో పెద్దగా కావాలి అంటే దిస్ ఇస్ అరౌండ్ 65 grams అండి నెట్ వెయిట్. ఇవన్నీ రియల్ ఎమరల్డ్స్, ఇంత పెద్ద ఇది రియల్ ఎమరల్డ్. దీనికి కనుక మనం ఇమిటేషన్ పెడితే లుక్ ఉండదు. సో మీరు కొంచెం ఎమరల్డ్కి ప్రైజింగ్ పడుతుంది, బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ టు హోల్డ్ ఎమరల్డ్స్. అప్పట్లో డైమండ్స్ కలెక్షన్ ఎలా అయ్యిందో ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఎమరల్డ్ సెట్ ఉంటే, ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్. సో ఇలా దీనికి మంచి, దీన్ని రెప్లికాలో చిన్న సైజ్ టచ్ పెడితే బ్యూటిఫుల్. ఇంకొక పీస్ చూపిస్తాను, దిస్ ఇస్ అరౌండ్ మనకి వెయిట్ వచ్చేసి 86 grams ఉందండి. మళ్ళీ టూ లైన్స్ బట్ షేప్ డిఫరెంట్గా, బ్రాడ్ వచ్చి ఇలా లాకెట్ వచ్చింది పెండెంట్. సో మనకి లుక్ వచ్చేసి లాకెట్ చూడండి ఇలా ఉంది, అండ్ సైడ్కి టూ లైన్స్ వచ్చాయి ఇట్లా. సో బాగుంది దగ్గర నుంచి చూస్తే ఇలాగ. ఓకే
ఇంకొక పీస్ చూపిస్తానండి, 72 grams. ఇది ఇంకొకటి 72 grams ఏనండి, లైట్ వెయిట్లో. మళ్ళీ ఇది కూడా మనకి మోజనైట్సే వచ్చాయి, పోల్కి రెప్లికా విత్ ఎమరల్డ్ బీడ్స్. సో ఈ కలెక్షన్ ఏది మీకు నచ్చినా మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే కింద అన్ని బ్రాంచెస్ ఫోన్ నంబర్స్, ఆన్లైన్ నంబర్స్ నేను మెన్షన్ చేస్తాను. మీరు ఆ ఆన్లైన్ నంబర్స్కి మీరు మెసేజ్ పెడితే ఏ కలెక్షన్ నచ్చినా దానికి ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ మన వాళ్ళు చెప్తారు, మీకు ఏ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నా. మీరు దగ్గర ఉన్న బ్రాంచ్కి ఫర్ సపోజ్ ఈ పీస్ కొత్తపేటకి పంపించండి అన్నా మా వాళ్ళు తీసుకొచ్చేస్తారు, అండ్ యూ కెన్ చెక్అవుట్ ద కలెక్షన్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.